మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ నడిస్తోన్న సంగతి తెలిసిందే ఈ ప్రాణాంతకర వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు పలు దేశాల శాస్త్రవేత్తలు అహనిసలు శ్రమిస్తున్నారు వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ మహమ్మారిని నియంత్రించే సమర్థవంతమైన ఔషధాన్ని తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారు ఈ నేపథ్యంలో కరోనా చికిత్సకు తొలి ఓరల్ ఔషధాన్ని తయారు చేసిన ఘనత మన దేశానికే దక్కింది గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ కరోనా వైరస్ కు ని కనిపెట్టింది ఫావి పిరివిర్ అనే టాబ్లెట్ మార్కెట్లోకి విడుదల చేసినట్టు శనివారం కంపెనీ ప్రకటించింది ఫ్యాబీ ఫ్లూ పేరుతో మందులు ఉంటాయని పేదలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ధర ఉందని పేర్కొన్నారు ఈ టాబ్లెట్లకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది కరోనా వైరస్ తక్కువ లక్షణాలు ఉన్నవారికి మంచి ఔషధంగా పనిచేస్తుందని తెలిపింది అయితే మెడిసిన్ మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తామని వెల్లడించింది ఒక్కో టాబ్లెట్ ధర నూట మూడు రూపాయలుగా ఉంటుందని సంస్థ చైర్మన్ గ్లెన్ సల్దాన్హా వెల్లడించారు కరోనా సోకిన వారు పద్దెనిమిది వందల పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండుసార్లు వేసుకోవాలని ఆ తర్వాత వరుసగా పద్నాలుగు రోజుల పాటు ఎనిమిది వందల ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండు సార్లు చొప్పున వాడాలని అన్నారు కరోనాపై ఫ్యాబీ ఫ్లూనే తొలి ఓరల్ ఔషధమని ఈ టాబ్లెట్లను డయాబెటిక్ గుండె జబ్బు వ్యాధిగ్రస్తులు కూడా వాడొచ్చని అన్నారు నాలుగు రోజుల్లోనే వైరల్ లోడ్ ను ఫ్యాబీ ఫ్లూ తగ్గిస్తుందని వివరించారు ఇక తమ కంపెనీ కి శుక్రవారం దరఖాస్తు చేయగా ఇవాళ అనుమతి ఇచ్చిందని తెలిపింది దేశంలో కరోనా వైరస్ కు తొలి డ్రగ్ కనిపెట్టింది తమ కంపెనీ అని చైర్మన్ ఎండి గ్లెన్ సాల్ వైరస్ విజృంభిస్తున్న సమయంలో డ్రగ్ అందుబాటులోకి వచ్చిందని సకాలంలో మాత్రలు తీసుకోవటం వల్ల రోగులకు మేలు చేస్తుందని తెలిపారు మాత్ర వాడటం వల్ల ఎనభై ఎనిమిది శాతం వైరస్ తగ్గిందని క్లినికల్ ట్రయల్స్ లో తేలిందని పేర్కొన్నారు దేశంలోని పదకొండు నగరాల నుంచి నూట యాభై మందిపై పరీక్షలు చేశామని పేర్కొన్నారు అందరికీ రెండు వారాలు ట్రీట్మెంట్ చేశామని కూడా తెలిపారు దాదాపు వారం రోజుల్లోనే చాలా మంది కోలుకున్నారని చెప్పారు ముప్పై నాలుగు మాత్రలు గల స్టిప్ మూడు వేల ఐదు వందల రూపాయలు అని వచ్చే వారం నుంచి అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుందని తెలిపారు